కమరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ దేవేందర్ అందిస్తారు. దేవేందర్, ఈ భూ వివాదంతో పార్టీలో ఉన్న అంతర్గత లుకలుకలు మరోసారి బయటపడ్డాయనుకోవచ్చా? బయటపడ్డాయని చెప్పవచ్చు, అలాగే కాంప్రమైజ్ అయ్యారని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ భూమి పంపకాల్లో తేడా రావడంతో ఇటు మంత్రి మనిషి అయిన ఎంపీటీసీ భర్త కావడము, పండుగ శశికాంత్ అక్కడికి రావడంతో, అలాగే ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆమెకు సంబంధించిన మనసులు ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని చెప్పిన నేపథ్యంలో గ్రామస్తులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ల పాటు ఉన్న ప్రభుత్వ భూమి ఇప్పుడు ప్రైవేట్ భూమి ఎట్లా మారింది? ఎందుకు గొంగిడి సునీత వారి మనసులపై రిజిస్ట్రేషన్ అయింది? ఆమె ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఇన్నాళ్ల పాటు లేని ప్రభుత్వ భూమి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హతలంటే పూర్తిగా కూడా అధికారులను మేనేజ్ చేసి వీళ్ళు అది చేసుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా వారు అన్నారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తే ఎనుపు కొండలరెడ్డి కృష్ణారెడ్డి అయిన వారు మాత్రం మళ్ళీ సర్వే నెంబర్ 312/20 2 ఎకరాల 4 గుంటల భూమి ఉంది, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయినది, పక్కపంటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా వాళ్ళు కబ్జా చేసి చేస్తున్న నేపథ్యంలో ఇది వేరే ఊరికి వస్తుంది, ఊరు రెవెన్యూ దాని ప్రకారం రెవెన్యూ రికార్డులు పరిశీలించాలి అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఆ కనీళ్లు కూడా పాతుకోవచ్చు. సర్వే చేసిన తర్వాత మళ్ళీ ఎవరికి వస్తే వారు తీసుకోగలరు అని చెప్పేసి కూడా ఆ గ్రామ పంచాయతీకి ఆ ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయ్యారు. పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసు కూడా విత్డ్రా చేస్తున్నారు. అంటే సర్వే చేయాల్సింది పోయి ఎవరు కబ్జా చేస్తారు, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు కూడా వారంతా పట్టించుకోకుండా మళ్ళీ వారికి ఇష్టానుసారంగా భూమి కబ్జా చేసి కంచపాతండి, ఫస్ట్ ప్రభుత్వ భూమిని కంచపాతుకొని ఆ తర్వాత ఇదే ప్రైవేట్ ల్యాండ్ అని మళ్ళీ పక్కకు జరిగి ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నంలోనే టీఆర్ఎస్ నేతలు మునిగి ఉన్నారు. కాబట్టి ఆ విషయాన్ని బయటికి పొక్కడము, పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్లడంతో ఇదంతా మళ్ళీ కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా సర్వే చేసిన తర్వాతనే మళ్ళీ ఆ భూమి ఎవరైనా తీరాలి, ఇప్పటి వరకు అవి కనీలు ఉంచాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒకవైపు ఆ గ్రామ శివార్లో ఉన్న నేపథ్యంలో ఆ శివారు నుంచి ఈ శివారుకు వచ్చి కబ్జా చేసే ప్రయత్నం చేస్తుండగానే గొంగిడి సునీత సంబంధించిన మనుషుల పైన కేసు అవడం జరిగింది. అందుకు సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కూడా వెళ్లి కూర్చొని మాట్లాడుకున్న పరిస్థితి, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా వారంతా కూడా కాంప్రమైజ్ వచ్చి భూ వ్యవహారంలో నీది పోదు నాది పోదు, కేవలం ప్రభుత్వ భూమే, ప్రభుత్వ భూమిని ఎట్లయినా అటు నువ్వు ఇటు నేను అన్న చందంగా పంచుకునే విధంగా అటు మంత్రి మల్లారెడ్డి అనుచరులు అటు గొంగిడి సునీత అనుచరులే భాగంగానే భూ వ్యవహారం జరుగుతుందని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ దీనిపైన నిరసన వ్యక్తం చేస్తాం, అధికారులను కనుసన్నల్లో పెట్టుకుని ఇలాంటి ప్రభుత్వ భూమిని లేదా అసైన్డ్ భూమిని ఇట్లాంటి విధంగా వ్యవహరిస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దేవేందర్.